ఆయన 1998 ఆ ప్రాంతంలోనే నేను పిల్లలు తోలినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెడతాం అంటే మా పిల్లలు అడిగారు ఆయన నువ్వు మరి మేము తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకొని కొడుకును కానీ నీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు తెలుగుదేశమే కదా తెలుగులో పెట్టవచ్చు కదా ఆ ఎజెండా ఏంది అంటే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంని ఎత్తేస్తారు ఈ ఈ 2024 ఎన్నికల నుంచి 29 ఎన్నికలు వచ్చే నాటికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎత్తేయాలనేది అమ్మఒడి కూడా ఇస్తలేరు వారు అది ఓవరాల్గా బీజేపీ చంద్రబాబు నాయుడు పాలసీ పవన్ కళ్యాణ్కు ఈ పాలసీల మీద పెద్ద అవగాహన లేదు అంటే బీజేపీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి బీజేపీ వచ్చిందనుకో పవన్ కళ్యాణ్ ఏం నడపడు రామ్ మాధవ్ కూర్చొని నడుపుతాడు ఆడ రామ్ మాధవ్ అక్కడోడే కదా సో వాళ్ళకి మనుషులు ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళు నడుపుతారు వీళ్ళు నామినల్గా సీఎంస్ ఉంటారు సో ఈ లడ్డు వ్యవహారం అంతా కూడా జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లము ఇప్పుడు హాస్టళ్ళల్లో తినే పిల్లలు ఆ రోజు తినే వాళ్ళు సర్వైవ్ కావాల్సిన ఫుడ్లోనే కలుషితాలు వస్తున్నాయి కదా చాలా హాస్టళ్ళలో పిల్లలకు రోగాలు వస్తున్నాయి కొన్ని కొన్ని లక్ష వేల టన్నుల దీంతో తయారు చేసే లడ్డులు అవతల నుంచి వచ్చే బిజినెస్ కాంట్రాక్ట్లు ఏదో వీళ్ళు స్పెసిఫై చేసిన మోడ్ ఆఫ్ ఘీ ఆవు ఘీ అనుకుందాము ఘీ ఏదైనా ఫ్యాటే అయితే దానికి బదులు ఇంకా బర్రెదో ఇంకోటో కలిసింది వచ్చింది అనుకుందాం అది ఎవరు చూడాలి అక్కడ సీఈఓ చూస్తాడు వాళ్ళు టెస్టులకు పంపుతారు అక్కడి తిరుపతి మేనేజ్మెంట్కు సమస్య అది సుప్రీంకోర్టు చెప్పింది కరెక్ట్ ముఖ్యమంత్రికి ఎట్లా సమస్య అవుతుంది ముఖ్యమంత్రి దాన్ని పబ్లిక్ ఎందుకు ఇష్యూ చేశాడు పబ్లిక్ ఎందుకు ఇష్యూ చేశాడంటే ఆయనకు పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఉంది ఇప్పుడు బీజేపీతో ప్రాబ్లం ఉంది ఓకే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే జగన్ను మేము రోజు ఇబ్బంది పెడుతున్నాము క్రిస్టియన్ వ్యతిరేక ప్రచారం చేస్తాము అనేదాన్ని ఈయన కూడా నేను కూడా పెద్ద హిందూవాదినే నేను కూడా తిరుపతి వెంకన్నవాదినే నేను కూడా ప్యూర్ వెజిటేరియన్నే మరి చంద్రబాబు నాయుడు రోజు ఇంట్లో ప్యూర్ వెజిటేరియన్ అది తింటాడా ఇప్పటి నుంచి అదేం కాదే సో ఎక్కడో అదే వరదలల్లో కూడా నేను మీరు మా చేపలు బాగా వండారు చేపల కూర తింటున్నాను మేము వచ్చి బాగుంది చేపల కూర అని తింటున్నావు అక్కడ పోయి ఏమో చెప్పు ఈ కులాలు మతాలు దీని ప్రాతిపదిగా రాజకీయాలు చేస్తే అసలు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల లక్ష్యాలు ఏంటి సార్ సమాజానికి అసలు వీళ్ళు ఏం చేయాలి నేను అవి కాదనిలేవు కులాలు ఉన్నంత కాలం కులాల ఆకాంక్ష ఉంటుంది దాని సంఖ్యను సెటిల్ చేయాలి కాస్ట్ సెన్సెస్ చేసి ఆ కాస్ట్ సెన్సెస్ ద్వారా ఎవరిదేంతో చెప్తే అధికార డిస్ట్రిబ్యూషన్లో లేదా పవర్ స్ట్రక్చర్లో వాళ్ళ వాటా ఎంత అనేది తేల్చాల్సిన అవసరం ఉంది కులాలను మాట్లాడకుండా కులాల నుంచి డిమాండ్ రాకుండా రాజకీయ రంగం ఉండదు ఎందుకంటే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ వచ్చింది కదా దే నో వాట్ ఇట్ ఈస్ సో అందుకని కులాలు లేకుండా రాజకీయం ఉండదు కానీ ఆ కులాలను వాటి రోల్ని రాజకీయాల్లో తగ్గించి సర్వమానవ సమానత్వం వైపు సమాజాన్ని తీసుకురావాలంటే స్కూళ్ళల్లో విద్యారంగాన్ని స్త్రీ పురుష సమానత్వం కులరహిత సమాజం పెళ్ళిళ్ళల్లో కులం లేనటువంటి మ్యారేజెస్ దేవుడి దగ్గర కూడా ఇప్పుడు మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది నేను వాళ్ళకు ఒక ప్రేయర్ రాశాను నా ఆత్మకథలో కూడా ఉంటాను ఓ గాడ్ యు క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఈక్వల్ ఓ గాడ్ యు హ్యావ్ నాట్ క్రియేటెడ్ కాస్ట్ అమంగ్ అస్ ఓ గాడ్ యు ఆస్క్డ్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ అండ్ ఈట్ అని పిల్లలందరూ కూర్చొని ఆ ప్రేయర్ చదువుకొని తినాలి రైట్ ఇది నువ్వు చెప్పు నువ్వు దైవము దేవుని ఆలోచన ఉంది మతాలు ఉన్నాయి నువ్వు దేవుని గురించి చెప్పు కానీ ఈ దేవుడు వెజిటేరియను ఇంకో అతను పోచమ్మని నమ్ముకున్న పిల్లలు ఉంటారు ఇంకో అతను ఇంకో దేవుని నమ్ముకుంటాడు ఇంకో అతను క్రిస్టియన్ ఉంటాడు ఇంకొక ముస్లిం ఉంటాడు సో ఈ ప్రాబ్లమ్ను కాన్ఫ్లిక్ట్ జోన్లోకి నెట్లవంటే కొట్లాటలు మొదలైతాయి సో అందుకని అనేది ఏంటంటే ఈ సమాజాన్ని మళ్ళీ ఒకసారి మనము హరప్ప నగర నిర్మాణంలో మనవాళ్ళు ఎటువంటి విలువలతో నిర్మించుకుంటూ వచ్చారు
ఓకే సార్ ఇప్పుడు వాటిని ఎట్లా మార్చుకుంటూ వచ్చాము వాటిని మళ్ళీ గొప్ప సమాజంలోకి తీసుకుపోవాలంటే ఎట్లా పోవాలి అది అధ్యయనాలు జరగాలి పిల్లలకు పాఠాలు చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకి నేను జగన్ ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నాను పిల్లలకు వీటన్నిటితో యాక్చువల్గా జగన్ గవర్నమెంట్లో పేదలకి మేలే జరిగింది అని మీరు కూడా చెప్పారు 40% పీపుల్ వాళ్ళకి మేల్ అయింది స్కూల్ ఎడ్యుకేషన్ 40% ఓటేశారు జగన్ టెక్నికల్గా చేసిన మిస్టేక్ ఏంది అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్ల ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూసి ఈ పవన్ కళ్యాణ్ కూడా భయపడి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి వీళ్ళిద్దరూ భయపడి జగన్తో గెలవలేమని బీజేపీని తెచ్చుకున్నారు ఈ క్రమంలో తాను ఆయనకు 40% ఓటు ఉంది వీళ్ళందరికీ డివైడెడ్ ఓటు ఉంది వీళ్ళందరూ కలిస్తే 2019 ఎన్నికల కంటే భిన్నమైన ఎలక్టోరల్ ప్రాసెస్ ఉంటుందని అర్థం చేసుకోగలుగుతాను అది అట్లా కాకుండా నాకు 50% కంటే ఎక్కువ వస్తాయి అనుకున్నాడు ఈ రెండు ఒకటి నువ్వు అంతకుముందు ఒక ముఖ్యమంత్రి చాలా ఏళ్ళు అధికారంలో ఉన్నాడు సెంటిమెంట్లు ఉన్నాయి ఆయనను ఎక్కడో దూరం గరేజ్ చేసి తెలంగాణ తీసుకొచ్చే వరకు దాని నుంచి కోపపడే కోపానికి వచ్చే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఒక సెక్షన్ ఇదేం పద్ధతి అనుకుంటారు రెండవది ఇంట్లో ఉన్న సమస్యను కొంచెం జాగ్రత్తగా ఆయన షేప్ చేసుకోవాల్సి ఉంది షర్మిలతో షర్మిల వచ్చి ఎన్నికల ముందే చాలా డ్యామేజింగ్గా మాట్లాడింది చాలా డ్యామేజ్ అయింది సార్ అది అది ప్రతి కుటుంబంలో ఆడపిల్ల కూడా అది ఓన్ చేసుకొని మాట్లాడి జరిగింది ఆ సిట్యుయేషన్ని ఇలా చేయడం ఏమవుతుంది అంటే ఈ ఆమె నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా జనం అన్న ఇట్లెట్లా చేస్తాడు అవును సార్ అనేది ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు జగన్ నేను జనవరి 2024 అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ సెమినార్లో నేను మాట్లాడాను 19కి ఆయన ఇనాగ్రేట్ చేశాడు అప్పుడు ఆయన అప్ స్వింగ్లో ఉన్నాడు కానీ దాని వెనక అంతకుముందే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది కొంత డిస్టర్బెన్స్ ఉంది అప్ స్వింగ్లో ఉన్నాడు తర్వాత ఈ పరిణామాలు మారుకుంటూ వచ్చినాయి కాంగ్రెస్ కూడా కరెక్ట్ పాలసీ అని నేను అనట్లే ఆ టైంలో షర్మిలను తీసుకొచ్చి ప్రెసిడెంట్ని చేసి పర్సనల్గా ఫ్యామిలీ వ్యవహారాన్ని అంతా ముందు పెట్టడం అనేది రాజకీయంగా కరెక్ట్గా అయితే అక్కడి నుంచి ఈయనకి ఏమైంది తన కాంక్రీట్ 40% వెల్ఫేర్ చుట్టూ ఉన్న ప్రజలు తనకు బలంగా గ్రామాలలో ఉన్నారు జగన్ కానీ ఓటును నువ్వు మాస్ మొబిలైజ్ చేసేటప్పుడు ఒకవైపు 60% ప్రజలు అర్బన్ ఏరియాలలో మిడిల్ క్లాసు నీకు వ్యతిరేకంగా పోతున్నారు అనుకున్నప్పుడు ఊళ్ళల్లో ఉన్నోళ్ళు కూడా గోడ మీద కూర్చున్న వాళ్ళు ఇటు దిగుతారు కానీ ఆడికి ఆయనకు 40% ఓట్లు పడ్డాయి రైట్ కనుక వీళ్ళకి తెలుసు జగన్ 40%తో నెక్స్ట్ వీళ్ళు మంచిగా పరిపాలించకపోతే మళ్ళీ వస్తాడని కానీ ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే సరే వాళ్ళ అదృష్టం వల్ల అక్కడ బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు వీళ్ళకి పట్టుంది చంద్రబాబు నాయుడు కొంత పట్టుంది కేంద్రం మీద అక్కడ నితీష్ ఉన్నాడు సో కొంత అదనపు ఆర్థిక వనరు తెచ్చుకుంటాడు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే అమరావతి నగరంలో తీసుకున్న 34,000 ఎకరాలని రైతులకు అనుకూల పట్టణంగా దాన్ని నిర్మించడంలో ఫెయిల్ అవుతాడు